కలియుగాంతంలో లో కల్కి భగవానుడు వస్తాడు. ఆ కల్కి భగవంతుడు పాపం చేసే వారిని అధర్మం చేసే వారిని శిక్షించి తిరిగి ధర్మాన్ని స్థాపిస్తాడని మన పురాణంలో చెప్పబడిందని పండితులు చెబుతున్నారు. కల్కి భగవానుడి గురించి పూర్తిగా చెప్పే పురాణమే కల్కి పురాణం. ఈ పురాణంలో కల్కి భగవానుడు ఎలా జన్మిస్తాడు, ఆయన తల్లిదండ్రులు ఎవరు, ఆయన బాల్యం ఎలా సాగుతుంది, ఆయన నివాసం గురించి, ఆయన భార్య గురించి, అలాగే వివాహానంతరం ఆయన జీవితం గురించి ఈ పురాణంలో పూర్తిగా చెప్పబడింది. అంతేకాకుండా ఎలా కల్కి భగవానుడు పాపాలు చేసే వారిని శిక్షించి అధర్మాన్ని అన్యాయాన్ని ఈ భూమి మీద అంతం చేసి తిరిగి పునర్ధర్మాన్ని ఎలా స్థాపిస్తాడు అనే విషయాల గురించి ఈ కల్కి పురాణంలో చెప్పబడింది. ఇంకా అసలు కల్కి పురాణంలో ఏం చెప్పబడిందో, అలాగే కలియుగం ఎలా అంతమవుతుందనే విషయాన్ని కల్కి పురాణంలో ఎలా వివరించారు అనే దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు మొదటిసారి మా ఛానల్ను కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎప్పటికప్పుడు మేము పెట్టే లేటెస్ట్ వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి. ఇలా చేస్తే మేము ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఇక విషయంలోకి వెళ్తే, ప్రతి యుగంలో పెరిగిన అన్యాయాన్ని పాపాన్ని అధర్మాన్ని రూపుమాపడానికి తిరిగి కొత్త యుగాన్ని పునఃస్థాపించడానికి ఆ భగవంతుడు శ్రీ మహావిష్ణువు వివిధ రూపాలలో ఈ భూమిపై వెలుస్తాడని మనకు తెలిసిందే. ఈ కలియుగంలో ధర్మం ఒంటి పాదాలపై నడుస్తుందని అంటుంటారు. ఈ యుగంలో వేదాలపై ఎవ్వరికీ అంత అవగాహన ఉండదు. ఇక ధ్యానం సంగతి చెప్పనక్కర్లేదు. పూర్తిగా ఆ భగవంతుడిపై మనస్సును లగ్నం చేసి ధ్యానం చేసేవారు చాలా తక్కువ. ధ్యానం ద్వారా మోక్షం లభిస్తుంది, సర్వశక్తులు సిద్ధిస్తాయని మనకి పురాణాలలో చెప్పబడింది. కానీ ఆ ధ్యానమే కరువైన వేళ ఈ యుగంలో అన్యాయం అధర్మం అనేది విచ్చలవిడిగా పెరిగిపోతుందని కల్కి పురాణంలో చెప్పబడింది. ఆ అన్యాయాన్ని పాపాన్ని రూపుమాపడానికి, సత్యయుగాన్ని తిరిగి స్థాపించడానికి ఆ శ్రీ మహావిష్ణువు కల్కి భగవానుడి రూపంలో కలియుగంలో అవతరిస్తాడని కల్కి పురాణంలో చెప్పబడింది. మామూలుగా అయితే భవిష్యత్తు కాలానికి సంబంధించి మనం ఏదైనా విషయాన్ని చెబుతున్నప్పుడు కల్కి భగవానుడు సంబల్ గ్రామంలో పుడతాడని చెబుతాం. కానీ ఈ కల్కి పురాణంలో మాత్రం భవిష్యత్తు కాలానికి సంబంధించిన వాక్యాలను కూడా మనకు అర్థమయ్యేలాగా జరిగిపోయినట్టుగా చెబుతారు. అంటే కల్కి భగవానుడు సంబల్ గ్రామంలో పుట్టాడని అర్థం వచ్చేలాగా. ప్రాచీన కాలంలో నిర్మి పారాయణం అనే ఆశ్రమంలో సూద్జీ అనే స్వామీజీ ఉండేవారు. అతను త్రిలోకాలను దర్శించగల సమర్థులు. అతనికి వేదాలు, శాస్త్రాలు, పురాణాలు తెలుసు. అతను ఆ భగవంతుడైన నారాయణుణ్ణి నిత్యం ధ్యానంతో ఆరాధిస్తూ ఉండేవారు. తన భక్తితో ఆ నారాయణుణ్ణే ప్రసన్నుణ్ణి చేసుకున్నాడు. ఈ సూద్జీ స్వామి సృష్టికి మూల విరాటుడైన ఆ శ్రీ మహావిష్ణువుని దర్శించుకోవడానికి వెళ్ళినప్పుడు ఆ భగవంతుడికి కలియుగంలో జరుగుతున్న అన్యాయాల గురించి విన్నవించుకుంటాడు. దేవా, ఇన్ని యుగాలుగా ఆ ధర్మాన్ని రూపుమాపడానికి, ధర్మం వైపు మానవ జాతిని నడిపించడానికి అనేక అవతారాలను ఎత్తి ధర్మపాలన చేస్తూ వచ్చావు. నేడు కలియుగంలో ఈ భూమి మీద అన్యాయం అనేది ప్రజ్వరిల్లుతోంది. అనేక పాపాలు చేయబడుతున్నాయి. ప్రజలు అధర్మం వైపు నడుస్తున్నారు. మనుషుల్లో స్వార్థం పెరిగిపోతోంది. తన పర భేదం అనేది లేకుండా కేవలం సొంత ప్రయోజనాలకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారు. ఇక దైవారాధన అనేది పూర్తిగా మారిపోయింది. ధ్యానం అనేది మర్చిపోయారు. ఇక్కడ ధర్మం అనేది కేవలం ఒకే పాదంపై నడుస్తుంది. మరి ఈ ఘోరం నుంచి భూలోకాన్ని కాపాడడానికి నీవు ఏ అవతారంలో వస్తావో నాకు కాస్త చెప్పండి మహాప్రభు అంటూ శ్రీ మహావిష్ణువుని ఆ స్వామి వేడుకున్నాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు, ఈ యుగాంతంలో మనుషుల పాపాలు పండిన తర్వాత ధర్మాన్ని కాపాడడానికై సంబల్ అనే గ్రామంలో కల్కి అవతారంలో జన్మిస్తానని చెబుతాడు. ఇక ఆ తర్వాత స్వామీజీ నిశ్చింతగా తన పనిని తాను చేసుకుంటూ ఉంటాడు. తర్వాత ఆ ఆశ్రమంలో ఉన్న మిగతా మునీశ్వరులు ఈ స్వామీజీ దగ్గరకు వచ్చి, స్వామి, మీరు త్రిలోకాలను చూడగలరు, మీకు భూత, వర్తమాన, భవిష్యత్తు కాలాల గురించి కూడా తెలుసు, మీరు ఇప్పుడు మేము అడగబోయే కొన్ని ప్రశ్నలకు జవాబులు చెప్పండని
ఆ స్వామీజీని వేడుకున్నారు. అందుకు ఆ స్వామి, సరే మీకు ఏ విషయాల గురించి తెలుసుకోవాలని అనిపిస్తుందో అడగండి అని అంటారు. వారు ప్రతి యుగంలో ఆ భగవాన్ శ్రీ మహావిష్ణువు అవతారాన్ని ఎత్తి అధర్మాన్ని అరాచకాలను ఆపుతాడు కదా, మరి ఈ కలియుగంలో ఎలా ఏ అవతారంలో రాబోతున్నారు, అసలు ఈ యుగంలో మానవుడు ఏ విధంగా అంచెలంచెలుగా నాశనమవుతూ ఉంటాడు, పెరిగిన అన్యాయం మరియు అధర్మాలతో ఏ రాక్షసుడు పుట్టబోతున్నాడు, అతన్ని ఆ శ్రీ మహావిష్ణువు ఎలా సంహరించబోతున్నాడు కాస్త మాకు వివరించండి, మాకు తెలుసుకోవాలని చాలా కుతూహలంగా ఉందని వారి ప్రార్థనను ఆ స్వామీజీకి విన్నవించుకుంటారు. దాంతో ఆ సూర్జీ స్వామి ధ్యానంతో ఆ మహావిష్ణువుని తలుచుకొని భూత భవిష్యత్ కాలాలను చూసి వాటి గురించి అక్కడ ఉన్న మునీశ్వరులకు ఇలా చెప్పసాగాడు. ఇప్పుడు నేను చెప్పబోయే విషయాలు ఒకనాడు నారద ముని ఆ బ్రహ్మను ఈసారి విష్ణువు అవతారం ఎలా ఉండసాగింది అని అడుగ్గా ఆ విషయాల గురించి బ్రహ్మదేవుడు నారదుడికి చెబుతాడు. ఇక అక్కడ్నుంచి ఆ విషయం దివ్యమైన పారాయణ రూపంలో నారదుడు నా గురువుగారైన వేదవ్యాసుడికి చెబుతాడు. ఆ తర్వాత ఆ కథను వేదవ్యాసుడు తన కొడుకైన బ్రహ్మరాత్కి చెబుతాడు. అతడు దానిని 18,000 శ్లోకాలుగా మారుస్తాడు. ఆ తర్వాత దానిని అభిమన్యు పుత్రుడైన విష్ణురాజుకి వినిపిస్తాడు. ఈ కథను విని విష్ణురాజు మోక్షాన్ని పొందుతాడు. ఆ కథను సుక్కదేవజీ మార్కండేయమునికి సరళంగా చెప్పాడు. అలా అందరికీ అర్థమయ్యేలా సరళమైన భాషలో పురాణంలాగా ఆ కథను మనకు అందుబాటులోకి తెచ్చారు. ఇందులో శ్రీ మహావిష్ణువు కల్కి రూపంలో ఎలా సృష్టిని కాపాడుతాడు అనే విషయం గురించి చెప్పబడింది. దానిని మీరు అత్యంత భక్తి శ్రద్ధలతో వినాలి. ఒకనాడు బ్రహ్మదేవుని పాదాల నుంచి ఒక పాతకుడు జన్మిస్తాడు. అతడు పేరే జన్మతః అధర్మడు. ఆ అధర్మడు అత్యంత కిరాతకుడు. అతను ఒక పాతకి అయిన మాయా అనే రాక్షసిని వివాహం చేసుకుంటాడు. ఇక వారికి లోభం క్రోధం అనే అబ్బాయి అమ్మాయి పుడతారు. ఇక ఆ తర్వాత నెమ్మదిగా హింస అనే అమ్మాయి పుట్టింది. ఇక క్రోధానికి హింసకి ఈ సృష్టికి నష్టాన్ని కలిగించే అత్యంత క్రూరుడైన కలి అనే రాక్షసుడు పుడతాడు. ఇక ఆ తర్వాత స్వార్థం మృత్యువు మోహం ఇలా రకరకాల అధర్మ వంశానికి చెందిన దాదాపుగా 1,000 పుడతారు. వీరు ధర్మ విరుద్ధులు. వారు వారి పాపాలతో వారి కోరికలతో ఈ సృష్టిని ధర్మాన్ని నాశనం చేస్తూ ఉంటారు. వీరు ఈ సంసారాన్ని నాశనం చేస్తూ ధర్మానికి విరుద్ధంగా రాజా కలి తన రాజ్యాన్ని నడిపిస్తూ ఉంటాడు. వీరు చేసేదంతా వీలైనంత మనుషుల మనస్సులను పాడు చేయడం. వారు తమ గుణాలను మనుషులకు ఇచ్చి వారి చేత అత్యాచారాలు హత్యలు చేయిస్తుంటారు. ఈ చెడు లక్షణాలు ఉన్న మనుషులు వారు చేసేది వారికి అర్థం కాదు. వారు పూర్తిగా దైవానికి విరుద్ధంగా వెళ్తుంటారు. వారు మనుషులను పూర్తిగా ప్రలోభాలకు గురి చేస్తూ ఉంటారు. ధనం సంపాదించాలి అనే ఆపేక్ష వీరిలో విపరీతంగా ఉంటుంది. వారు అనుకున్నది సాధించడానికి ఎంతటి పాపానికైనా తెగపడతారు. వారికి తన పర అనే భేదం ఉండదు. తన సొంత వారిని కూడా మోసం చేస్తూ ఉంటారు. ఇక కలియుగంలో అనేక ఘోరాలు జరుగుతుంటాయి. గురువులు శిష్యుల చేతిలో అవమానాలు పడుతుంటారు. గురువులపై నిందలు వేయబడతాయి. అలాగే సన్యాసులు వారి ధ్యానాన్ని సరిగ్గా నిర్వహించలేరు. అలాగే శాంతికి ప్రతీకలుగా ధర్మాన్ని పాటించే సాధువులు భికారులుగా మారబడతారు. వారు తమ మనుగడ కోసం భిక్షాటన చేసుకోవాల్సి వస్తుంది. స్త్రీ పురుషుల మధ్య అభిప్రాయ భేదాలు వస్తాయి. ఒకరికొకరు ఇష్టపడి వివాహాలు చేసుకున్నా వారి మధ్య దూరం పెరుగుతుంది. స్నేహితుల మధ్య మనస్పర్ధలు వస్తాయి. స్నేహానికి విలువ ఉండదు. స్నేహంలో స్వార్థం వచ్చి చేరుతుంది. అలాగే తప్పు చేసే వాడికి శిక్ష వేసే న్యాయ నిర్ణేతలు కూడా అధర్మం వైపే నడుస్తారు. ఎందుకంటే అన్యాయం అనే ఈ ప్రక్రియలో న్యాయానికి చోటుండదు. అలాగే ఎక్కువగా మాట్లాడే వారికి అవకాశాలు ఉంటాయి. వారి నోటికి అడ్డు అదుపు అంటూ ఏమీ ఉండదు. అలాగే ఈ కలియుగంలో డబ్బు ఉన్నవారిదే రాజ్యం అవుతుంది. వారు ఎలా చెబితే అలా నడుస్తారు. వారే ధర్మాన్ని నడిపించే సాధువులవుతారు. ఇలా కలియుగంలో చాలా అన్యాయాలు అక్రమాలు జరుగుతాయి. వాటి గురించి కల్కి పురాణంలో వివరించబడింది. అలాగే కలియుగం యొక్క ముందు భాగంలో
మనుషులు ఆ భగవంతుణ్ణి నిందిస్తూ ఉంటారు. ఆ తర్వాత రెండవ భాగంలో ఆ భగవంతుడి గురించి మరిచిపోతారు. ఇక మూడవ భాగంలో తన పరాభేదాలు మరిచి విచ్చలవిడిగా తిరుగుతుంటారు. ఇక అంతంలో జాలి, దయ, ప్రేమ అనేవి ఎలాంటివి ఉండవు. బలహీనుణ్ణి కొట్టి బలవంతులు ఎదుగుతారు. బలం ఉన్నవారే గొప్పవారవుతారు. అమాయకపు ప్రజలు పీడించబడతారు. వారికి అండగా నిలబడిన వారు అన్యాయంగా చంపివేయబడతారని కలియుగంలో జరిగే ఘోరాల గురించి ఈ పురాణంలో చెప్పబడింది. ఇక కలి యొక్క దురాగతాలను తట్టుకోలేని సకల దేవతలు వారి విన్నపాన్ని ఆ బ్రహ్మదేవుడికి విన్నవించుకోవడానికి వెళ్తారు. అక్కడ బ్రహ్మదేవునితో దేవతలు వారి తమ బాధను విన్నవించుకుంటారు. దేవా, భూలోకంలో కలి యొక్క ఘోరాలను చూడలేకపోతున్నాం. కలి యొక్క మాయలో పడి మానవ జాతి అంతమయ్యే పరిస్థితి వచ్చింది. అన్యాయం, అధర్మం అనేవి విస్తృతంగా పెరిగిపోతున్నాయి. ఈ కలి బారి నుంచి భూలోకాన్ని కాపాడండి ప్రభు అంటూ దేవదేవతలు బ్రహ్మదేవుణ్ణి ప్రార్థిస్తారు. ఇక ఆ తర్వాత బ్రహ్మదేవుడు శ్రీ మహావిష్ణువు శరణు కోరుతాడు. ఇక తర్వాత కల్కి పురాణంలో కల్కి భగవానుడి ఆగమనం గురించి వివరించబడింది. ఆ విషయాలను మరొక వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.